హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మానవతం చాటుకున్నాడు. ఒక వృద్ధ దంపతులకు తీరని సహాయం చేశారు. ఆ వృద్ధ దంపతులు అత్యవసర పరిస్థితిలో తన స్థలం అమ్ముకోవడానికి తమ కష్టపడి కొనుక్కున్న స్థలం పేపర్లను తీసుకుని వెళ్తున్న ఆటోలో ఆ పేపర్లను మర్చిపోయారు. తీరా ఇంటికి వెళ్ళి చూశాక ఆ పేపర్ల బ్యాగ్ కనిపించలేదు. ఇక ఏం చేయాలో తెలియని స్థితిలో వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఒక పోలీసే వారి వద్దకు వచ్చి వారికి షాక్ ఇచ్చారు. ఆ పేపర్ల బ్యాగ్నిచ్చాడు. అది చూసిన ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. కష్టపడి సొమ్ము ఎప్పటికీ పోదు అంటూ అసలు ఇది మీకెలా దొరికిందని ఆ పోలీసును అడిగారు. దానికి అతను చెబుతూ, మీరు దిగిపోయిన తర్వాత జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్ నాకు మీరు ఈ బ్యాగ్ వదిలి వెళ్ళిపోయిన విషయం చెప్పాడు. ఇక వెంటనే వాటిని తెరిచి చూసి, ఇవి మీకెంతో అవసరమని గ్రహించిన స్థానంలో వేరే పోలీసును పెట్టి ఇందులో ఉన్న అడ్రస్తో మీ బ్యాగ్ మీకు అందించానని చెప్పాడు. నిజంగా ఇలా విధికి మించిన పనిచేసేవారు ఈ రోజుల్లో ఉండడం గ్రేట్ అనే చెప్పాలి. ఇక మరొక చోట ఆపరేషన్ చేసిన వ్యక్తికి కావాల్సిన మందుల్ని అందించి మనసున్న వ్యక్తిగా అందరినీ ప్రశంసలు అందుకున్నాడు ఒక ట్రాఫిక్ పోలీస్. కరోనా కాలంలో పోలీసులు నిద్ర లేకుండా పగలు రాత్రి కష్టపడుతూనే ఉన్నారు. కరోనాకు తోడు వరదలు వర్షాలతో కాకీలకు కంటి మీద కొనుక్కు లేకుండా పోతుంది. పోలీసులు అన్ని సమయాల్లోనూ ప్రజలకు ఎంతగానో సహాయం చేస్తున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు సహాయం చేస్తున్నారు, మానవత్వాన్ని చాటుకుంటున్నారు. నిన్న నగరంలో కురిసిన భారీ వర్షానికి అన్ని చోట్ల వరద నీటితో మునిగి పోయి ఉంది. ఎటువంటి సమయంలో కూడా వరద నీరు లెక్క చేయకుండా ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తన మంచితనం చాటుకున్నాడు. ఇన్స్పెక్టర్ ఆపరేషన్ కోసం కావాల్సిన మందులను తీసుకువెళ్లి అందించాడు. ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా అంజపల్లి నాగమల్లు విధులు నిర్వహిస్తున్నాడు. కమలనగర్ లోని హాస్పిటల్లో పేషెంట్ కి ఆపరేషన్ కోసం మెడిసిన్ కావాలని వైద్యులు తెలపడంతో వెంటనే స్పందించాడు. హుటాహుటిన వరద నీటిని సైతం లెక్క చేయకుండా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నడుములోతు నీటి ప్రవాహంలో హాస్పిటల్ కు చేరుకున్నాడు. అక్కడ ఆసుపత్రిలో పేషెంట్ కు ఆపరేషన్ కోసం మెడిసిన్ అందించాడు. హాస్పిటల్లో ఉన్న వైద్యులు సిబ్బంది ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. నాగమల్లు గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశాడు. పలువురు ఉన్నతాధికారులు కూడా ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. సో అది ఫ్రెండ్స్ విన్నారుగా. మరి ఈ పోలీసుల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.